హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ ములక్కాడ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తుందండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ. ఆనియన్ ఒకటి తీసుకోండి, అల్లము, అలాగే వెల్లుల్లి, కొబ్బరి, చెక్క, మొగ్గ అన్నమాట వీటికి కావాల్సింది. సో వీటిని ముందు మసాలా అంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసి మెత్తగా చేసేసుకోండి, చాలా బాగా వస్తుంది కర్రీ మీకు. ఈ మసాలాని మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఈ కర్రీలో. ఇదిగోండి డ్రమ్ స్టిక్స్, చూసారా ఎంత లావుగా ఉన్నాయో. ఇలాంటివి మసాలా కర్రీకి సూపర్ సూపర్గా ఉంటాయన్నమాట. సో వీటిని ముందుగా వాష్ చేసేసుకుందాం నీట్గా. సో వీటిని ఇలా వాష్ చేసి నీట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటా కూడా దీనికి అవసరం అవుతుందన్నమాట. సో టమాటాస్ కూడా మంచిగా వాష్ చేసుకోండి. ఒక 3 టమాటాస్ అయితే బెటర్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను స్టవ్ మీద ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుంటే బెటర్ అనమాట మసాలాస్ కర్రీస్కి. సో దీనిలో ఇప్పుడు నేను కొంచెం నూనె వేసాను. అందులో మేము ఉరుద్దాలు వేసాము. ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు. దీనిలో మాత్రం జీలకర్ర యాడ్ చేసుకోకండి, ఓన్లీ ఈ రెండు అనమాట మనకు కావాల్సింది పోపు దినుసులు. ఓకే, సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. దానిలో టమాటోస్ కూడా వేసుకోండి. టమాటోస్ జస్ట్ అలా సాల్ట్ చేసి లిడ్ పెట్టేసేయండి. అవి కొంచెం బాగా మగ్గాయనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి. చూడండి ఎలా మగ్గిందో, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ చేసుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా గ్రైండ్ చేసుకున్నది ఇదే ఆ పేస్ట్. సో ఈ పేస్ట్ బాగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు కూడా మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటాం. ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మసాలా కూడా పచ్చివాసన అంతా వదిలేసి మంచిగా ఫ్రై అయ్యి మంచి అరోమా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూసారా ఆయిల్ మసాలా అంతా సపరేట్ అయిపోయింది. సో ఎప్పుడైతే నూనె అలా వదిలేస్తుందో అప్పుడు మనం మునక్కాయలు వేసుకోవాలన్నమాట. నేను ఎందుకు పర్టికులర్గా ఈ లైన్స్ అన్నీ చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతాయి ఈ టిప్స్ అని. సో దీనిలోనే ఇప్పుడు కొంచెం మనం పసుపు, ఉప్పు, అలాగే కారం తగినంత వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. సో కొత్తగా ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారనుకోండి వాళ్ళకి కొంచెం బాగా హెల్ప్ అవుతాయన్నమాట. ఈ నూనె వదిలేయడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సో తెలిసిన వాళ్ళకైతే ఓకే హ్యాపీ, తెలియని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతాయని నేను అవన్నీ చెప్తున్నాను, మీరు దాన్ని తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్తో బాగా మంచిగా సాల్ట్ చేసేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి. అందులో ములక్కాడలు మీకు చెప్పాను కదా, సో వీటిలో కెమికల్స్ ఏమీ లేనివన్నమాట. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత టేస్ట్ వచ్చేస్తుంది. అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే కూర దగ్గరికి అయిపోతుంది అన్నమాట, వాటర్ అంతా కొంచెం స్టీమ్ అయిపోయి. సో రెడీ అయిపోయిందో సబ్స్క్రైబ్ చేసుకోండి.